వెల్కమ్ టు మా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈసారి ఎండలు హడలెత్తిస్తున్నాయి కదండి. ఎండ వేడి నుండి తట్టుకోగలిగి హెల్త్కి ఎంతో మంచిదైన కటోరా గురించి నేను ఈరోజు చెప్తున్నానండి. ఇదేనండి కటోరా, వీడియోలో చూస్తున్నారు కదా. దీన్ని గోందని, బాదం బంక అని కూడా అంటారండి. దీన్ని రోజు కనుక మనం తీసుకున్నట్లయితే ఒళ్ళు చలువ చేయడమే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిదండి. రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్కి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఈ కటోరాని ఎలా వాడాలి, ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దామా. మరి ముందుగా ఒక బౌల్లో ఒక 4 కటోరా పీసెస్ని వేసి కొద్దిగా నీళ్లు పోసి వాష్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అవి మునిగే వరకు, అంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలండి. ఉదయం తాగాలంటే రాత్రి నానపెట్టుకోవాలి, సాయంత్రం తాగాలంటే ఉదయం నానపెట్టుకోవాలండి. కటోరా నానిన తర్వాత ఇలాగ స్మూత్గా తయారవుతుంది. ఇప్పుడు 2 గ్లాసులు తీసుకొని 2 గ్లాసులలో 1.5 టీ స్పూను నానబెట్టిన కటోరాని వేసుకోవాలండి. నేను జీలకర్ర పొడి, సాల్ట్ వేసి మజ్జిగ చేసి పెట్టుకున్నానండి. ఆ మజ్జిగను కటోరా వేసిన 1 గ్లాసులో వేసుకోవాలండి. కటోరాతో మజ్జిగ చాలా రుచిగా ఉంటుందండి. కావాలంటే మీరు కొద్దిగా అల్లం వేసుకోవచ్చండి. ఇంకొక గ్లాసులో కటోరా వేసుకున్నాం కదండి, దానిలో నేను ప్లెయిన్ వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్లోకి నేను కలకండ వేసుకున్నానండి. సమ్మర్లో పంచదార కంటే కలకండ మన శరీరానికి ఎంతో మంచిదండి. ప్లెయిన్ వాటర్ కటోరాలో కావాలంటే మీరు సుగంధి, అంటే నన్నార్ వేసుకోవచ్చండి. నానబెట్టిన సబ్జా విత్తనాలను కూడా కలుపుకొని తాగొచ్చండి. కలకండ బాగా కరిగిపోయింది, రెడీ అండి మజ్జిగ కటోరా, కలకండ కటోరా.